సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కేసును రైల్వే పోలీసుల నుంచి హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు బదిలీ చేశారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గోపాల్పురం పిఎస్లో కేసులు నమోదు చేశారు. బీహార్లో జరిగిన విధ్వంసాన్ని ప్రేరణగా తీసుకుని సికింద్రాబాద్లో దాడులు చేసినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ విధ్వంసం వెనుక 16 ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల ప్రమేయం ఉన్నట్టు తేల్చారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా విధ్వంసానికి పథకం పన్నినట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. ఆందోళనకారులు నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేట్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి హైదరాబాద్ చేరుకున్నట్టు విచారణలో తేలింది. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో విచారణను ముమ్మరం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఛార్జ్ తీసుకున్నారు. మా కరెస్పాండెంట్ వాసు ఈ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇస్తారు. వాసు, బిందు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించి కూడా ఇప్పటివరకు దర్యాప్తు చేసినటువంటి రైల్వే పోలీసులు నిన్న రాత్రి ఆ కేసును హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు బదిలీ చేయడం జరిగింది. ఇప్పటికే గోపాల్పురం అంటే ఏదైతే జ్యూరిడిక్షన్ సంబంధించినటువంటి గోపాల్పురం పోలీస్ స్టేషన్ లో కూడా 2 కేసులు నమోదయ్యాయి. మరోపక్క హైదరాబాద్ సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. అంటే పూర్తిగా ఇంకా ఎంతమంది నిన్న అయ్యారు, ఇప్పటివరకు 46 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కేవలం ఆందోళనలో పాల్గొన్నటువంటి అభ్యర్థులను మాత్రమే అరెస్ట్ చేశారు. కానీ కుట్ర కోణం వెనకాల దాగి ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరైనా అంశానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు 16 కోచింగ్ సెంటర్లకు సంబంధించి ఆర్మీ ఉద్యోగాల పేరుతో కూడా ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నటువంటి వాటి యాజమాన్యాలే విద్యార్థులను ఈ రకంగా అంటే విధ్వంసానికి దారితీసే విధంగా రెచ్చగొట్టేటువంటి నేపథ్యంలోనే విద్యార్థులు ఈ యొక్క సంఘటన పాల్పడ్డారు. కాబట్టి అసలు ఆ కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు ఎవరు అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తా ఉన్నారు. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నటువంటి డాటా కావచ్చు, వాళ్ళ కాల్ లిస్ట్ సిడిఆర్ ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇక ఈ రైళ్లకు నిప్పుబెట్టినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ పాల్గొన్నటువంటి వ్యక్తులు ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారా, ఇంకెవరైనా అరెస్ట్ కావాల్సి ఉందా అన్న అంశానికి సంబంధించి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 7 జిల్లాల నుంచి ఒక్కసారిగా ముక్కుమ్మడిగా రైల్వే స్టేషన్ చేరుకొని పక్కా ప్రణాళికతో కూడా ఈ యొక్క దాడి చేశారు. వాటర్ బాటిల్ లో పెట్రోల్ నింపుకొని వచ్చినటువంటి ఆ పరిస్థితి కూడా చాలా మంది బ్యాగుల్లో కూడా పెట్రోల్ బాటిల్స్ తో కూడా స్టేషన్ చేరుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కానీ ఎంతమంది ఈ యొక్క విధ్వంసంలో పాల్గొన్నారు, ఎంతమంది రాళ్ల దాడి చేశారు, ఇంకా 9 మంది పోలీసులకు గాయాలయ్యాయి, పోలీసు జరిపిన కాల్పుల్లో కూడా కొంతమంది గాయపడ్డారు, ఒకరు చనిపోయారు. ఈ కేసు మొత్తాన్ని కూడా పూర్తిగా హైదరాబాద్ పోలీసు ఇకపై దర్యాప్తు చేయబోతా ఉన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కావచ్చు, వివిధ విభాగాలు పలు చోట్ల కేసు నమోదు చేసి ఆయా జిల్లాలకు సంబంధించి కూడా కేసులు ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలని కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తా ఉన్నారు. వాట్సాప్ లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క చాటింగ్ సంబంధించిన కావచ్చు, ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కూడా మొత్తం 16 ఇన్స్టిట్యూషన్స్ గుర్తించారు. మరి వాళ్ళకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కూడా సమాచారాన్ని అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరిన్ని అరెస్టు కూడా జరిగే అవకాశం కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది. రైట్ వాసు.